హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ మైఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ మనందరికీ చాలా ముఖ్యమైన టాపిక్, రైట్ టు ప్రైవసీ. మరి రైట్ టు ప్రైవసీ మనకి ఇంతకు ముందు లేదా అంటే ఉన్నప్పటికీ, రైట్ టు ప్రైవసీని మనం ఫండమెంటల్ రైట్గా ఎంజాయ్ చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎవరు అంటే జస్టిస్ కేఎస్ పుట్టస్వామి గారు. ఈయన నిన్న చనిపోవడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో మనం రైట్ టు ప్రైవసీ అనే కేసు అవుట్కమ్ అనేది రావడానికి గల కారణాలు, అంతకుముందు స్టాట్యూటరీ మెకానిజం అనేది ఎలా ఉంది, అంటే మనకి ఏదన్నా లా ప్రకారం కానీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ బట్టి కానీ మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఇంట్రెన్సిక్గా ఉందా లేదా, దాంతోపాటు ఈ కేసు అవుట్కమ్ ఏంటి, దాంతోపాటు మనం రైట్ టు ప్రైవసీ అనేది ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాకుండా ఇంకేదన్నా ఇంటర్నేషనల్ లాస్ కూడా మనకి గ్యారంటీ చేస్తున్నాయా, దాంతోపాటు ఆర్టికల్ 21 యొక్క స్కోప్ అనేది ఎవ్రీడే ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ మనం వీడియో కాంపనెంట్స్ చూద్దాం. ఈ వీడియో కాంపనెంట్స్ విషయానికి వస్తే వై న్యూస్, తర్వాత బ్యాక్గ్రౌండ్ అండ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఆధార్, జడ్జ్మెంట్ ఏంటి అండ్ కన్క్లూషన్ ఏంటి. రైట్, సో ఫస్ట్ ఇక్కడ మనం ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS2 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్. మరి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఈ రైట్ టు ప్రైవసీ మనకి ఈరోజు లభించడానికి గల కారణమైన కేఎస్ పుట్టస్వామి గారు నిన్న 98 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో చనిపోవడం జరిగింది. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్, ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్. మరి అసలు దీని అంతటికీ రీజన్ ఏంటి అని అంటే మనకి 2009లో ఏమైంది, UIDAI, నిన్న కూడా మనం డిస్కస్ చేసాం కదా, ఇది ఆధార్ అనే నేషనల్ ఐడెంటిటీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి నేషనల్ ఐడెంటిటీ ప్రాజెక్ట్లో ఏం చేస్తారు, మన డేటా తీసుకుంటారు. ఎటువంటి డేటా తీసుకుంటారు, బోత్ బయోమెట్రిక్ డేటా యాజ్ వెల్ యాజ్ డెమోగ్రఫిక్ డేటా. డెమోగ్రఫిక్ అంటే మీ నేమ్, అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నమాట. బయోమెట్రిక్ డేటాలో మనకి ఏమేమి తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్ అండ్ ఫేషియల్ స్కాన్, సో ఇలాంటివన్నీ కూడా మనకి తీసుకుంటారు. దాంతోపాటు మనకి ఏంటి, 12-డిజిట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. సో మరి 12-డిజిట్ నెంబర్ ఎవరికి ఇస్తారు, ఇది ఓన్లీ రెసిడెంట్స్కి ఇస్తారు. సో ఇండియాలో 180 డేస్ కంటిన్యూస్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆధార్ని పొందొచ్చు. నిన్న కూడా నేను వీడియో క్లియర్గా మెన్షన్ చేశాను, నిన్న సుప్రీంకోర్టు ఆధార్ అనేది ఏజ్ ఆఫ్ ప్రూఫ్ కాదు అని చెప్పిన కాంటెక్స్ట్లో డిస్కస్ చేశాం. దాంతోపాటు ఇంతకుముందు కూడా వేరియస్ ఇన్స్టాన్సెస్లో సుప్రీంకోర్టు ఆధార్ని సిటిజన్షిప్కి ప్రూఫ్గా కూడా కన్సిడర్ చేయలేమని చెప్పింది. ఇప్పుడు ఏం డిస్కస్ చేసాం మనం, ఆధార్ ఎందుకు వచ్చింది కాంటెక్స్ట్లో డిస్కస్ చేసాం. సో ఆధార్ అనేది ఒక ఐడెంటిటీ రికార్డ్ మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో దీన్ని ఎవరు చేస్తున్నారు, UIDAI డైరెక్టర్గా ఎవరు ఉన్నారు అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు మనం తెలుసుకున్నది ఏంటి, ఆధార్లో మన బయోమెట్రిక్ డేటా అండ్ డెమోగ్రఫిక్ డేటా రెండు స్టోర్ చేస్తారు. దాంతోపాటు ప్రతి ఒక్క ఆధార్ హోల్డర్కి 12-డిజిట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. సో అనేది ఎవరికి అంటే ఓన్లీ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది, అంటే బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్కి కూడా ఈ ఆధార్ అనేది ఉంటుంది. మరి ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే రీజన్స్ ఏంటి, అసలు ఆధార్ ఇంత ఎందుకు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇది ఛాలెంజింగ్ కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసోర్సెస్ కానీ, మెయింటెనెన్స్ కానీ, టెక్నాలజికల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి కదా. మరి వీటన్నిటి మధ్యలో ఆధార్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని అంటే ఫస్ట్ రీజన్, ఎఫిషియంట్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఇస్ ద ఫస్ట్ రీజన్. అంటే మనకి గవర్నమెంట్ నుంచి మనకు చాలా బెనిఫిట్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఇండియాలో మనకి ఇంతకుముందు గుర్తుంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారు, ఇండియన్ గవర్నమెంట్ ఒక 1 రూపీ స్పెండ్ చేస్తుంటే మన బెనిఫిషియరీ దగ్గరకు వచ్చేసరికి 1 రూపీల్లో 20 పైస అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 80 పైస అనేది లీకేజెస్ ఫామ్లో కానీ లేకపోతే కరప్షన్ ఫామ్లో కానీ అసలు చేరుకోవాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. సో ఇది నిజమే కదా వాస్తవం. సో దానికోసం ఇలాంటివి తగ్గించడానికి అంటే మెయిన్గా కరప్షన్ ఫ్రీ ఇండియా అని అచీవ్ చేయడానికి కూడా ఈ ఆధార్ హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే మనకి ఆధార్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి లింక్ చేసుకున్నా, లేకపోతే పాన్కి లింక్ చేసుకున్నా, ఓటర్ ఐడికి లింక్ చేసుకోవడం, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, డూప్లికేషన్స్ ఇవన్నీ మనం తగ్గిస్తున్నాము అంటే కరప్షన్ తగ్గుతుంది అని అర్థం. రైట్, సో మరి ఎఫిషియంట్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, మనకి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, లైక్ MG NREGA. ఓకే, సో MG NREGA ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీని కింద 100 డేస్ ఆఫ్ వర్క్ అనేది అన్స్కిల్డ్ అడల్ట్ మెంబర్స్కి ఇవ్వాలి కదా రూరల్ ఏరియాస్లో. దాని తర్వాత మనకి మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఉంది. దీని ప్రకారం ఏంటి, స్కూల్స్లో అటెండెన్స్ కానీ ఎన్రోల్మెంట్ పెంచడానికి అని చెప్పి 1 టైం మీల్ అనేది చిల్డ్రన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఆఫర్ చేస్తున్నాం. దాని తర్వాత మనం PDS ఉంది,
రైట్. ఇప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి జన్ధన్ యోజన కూడా తీసుకొచ్చాం. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా చాలా సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ని చూపించగలవు సొసైటీలో ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే. మరి ఆ బెనిఫిట్స్ మనకి ఈ రోజు కనిపించాలి ఖచ్చితంగా అంటే వాటన్నిటికీ కూడా డూప్లికేషన్ అనేది ఉండకుండా ఎఫిషియెంట్ సర్వీస్ డెలివరీ ఉండాలి. సో వాటన్నిటి కోసం ఈ ఆధార్ని తీసుకొచ్చామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఇది ఆల్రెడీ ఉన్న కాంటెక్స్ట్ అంటే 2009 నుంచి 2012 మధ్యలో ఈ జర్నీ అనేది జరిగింది. మరి 2012లో ఏం జరిగింది అని అంటే దీన్ని కేఎస్ పుట్టస్వామి గారు క్వశ్చన్ చేశారు. దేన్ని క్వశ్చన్ చేశారు? ఆధార్ని తీసుకురావడానికి క్వశ్చన్ చేయలేదు, ఆధార్ని తీసుకొచ్చి అన్నిటికీ గవర్నమెంట్ ఆధార్ని లింక్ చేయడానికి క్వశ్చన్ చేశారు. సో లింక్ చేయడం అంటే ఏమవుతుంది? మీకు గుర్తుంటే కొన్ని రోజుల క్రిందటి వరకు కూడా మనం మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు ఒక సిమ్ కార్డ్ కోసం అప్లై చేయాలన్నా కూడా మీ ఆధార్ మ్యాండేటరీ అని చెప్పడం, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ సిమ్ కార్డ్స్కి కూడా మీరు ఆధార్ లింక్ చేసుకోవాలనడం, బ్యాంక్ అకౌంట్స్కి లింక్ చేసుకోవాలనడం, పాన్కి లింక్ చేసుకోవాలి అని, ఓటర్ ఐడికి, లేకపోతే ఈవెన్ అడ్మిషన్స్ టైంలో అన్నిటికీ కూడా ఆధార్ మ్యాండేటరీ అని కొన్ని రోజుల పాటు గవర్నమెంట్ ఒక నిబంధన లాగా అది ఇంప్లిమెంట్ చేసింది. సో ఆ కాంటెక్స్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే, కేఎస్ పుట్టస్వామి గారు, టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న కొద్దీ మనకి మన ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్ కానీ ఫేషియల్ రికగ్నిషన్స్ ఇవన్నీ తీసుకుని మీరు ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో స్టోర్ చేస్తే కనుక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఎవరూ మీ దగ్గరకు వచ్చి ఏదో ఆస్తి దొంగిలించినట్టు దొంగిలించాల్సిన అవసరం లేదు, ఒక క్లిక్తోనే మీ డేటా మొత్తం ఎరేజ్ చేసేయచ్చు, లేకపోతే దాన్ని మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే సిచ్యువేషన్ కూడా ఈజీగా క్రియేట్ అవుతుంది. ఇదంతా సెంట్రలైజ్డ్ డేటాబేస్లో ఉంటుంది ఆధార్ అంటే యూఏడిఐ దగ్గర, దాని యాక్సెస్ ఎవరెవరికి ఉంటుంది, లేకపోతే దాన్ని వైలేట్ చేస్తే ఎలాంటి పెనాలిటీస్ కానీ ఇంప్రిజన్మెంట్ కానీ ఉంటాయి, ఇవన్నీ స్టిప్యులేట్ చేయలేదు కాబట్టి దీన్ని క్వశ్చన్ చేస్తూ ఆయన కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎప్పుడు ఫైల్ చేశారు? ఇది 2012లో ఫైల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆధార్ని తీసుకురావడానికి మ్యాండేట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎఫిషియెంట్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ. మరి దీన్ని మీరు ఎఫిషియెంట్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ చేయడానికి తీస్తామంటున్నారు కదా, కానీ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రొవైడ్ చేయడం, ఆ వెల్ఫేర్ స్కీమ్స్ని సిటిజన్స్ రిసీవ్ చేసుకోవడం అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు. మీరు ఏదో వాళ్ళ కోసం బెనిఫిట్ చేస్తున్నట్టు కాదు, అది వాళ్ళకి దొరకాల్సిందే మీరు ఇస్తున్నారు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ఆధార్ని మ్యాండేటరీ చేసి కొంతమందిని అవి లభించకుండా చేయడం అనేది వాళ్ళ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేయడం అని చెప్పడం జరిగింది. అలా ఈ కేసు హిస్టరీ అనేది స్టార్ట్ అయింది. మరి 2012లో స్టార్ట్ అయింది, 2018లో కేసు అవుట్కమ్ అనేది వచ్చింది, రైట్. సో ఇది బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అన్న. మరి ఇక్కడ ఇష్యూస్ ఏంటి? నేను ఆల్రెడీ చెప్పినట్టు మొత్తం ఆధార్ డేటా అనేది మనకు ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో ఉండటం, మరి సెంట్రలైజ్డ్ డేటాబేస్లో ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు అనే దగ్గర గవర్నమెంట్ నుంచి క్లియర్ కట్ ఆన్సర్ లేకపోవడం, సేఫ్టీ మెషర్స్ మనకు ఉంటాయా లేదా అనే నమ్మకం లేకపోవడం, వీటన్నిటి వల్ల కూడా ఈ క్వశ్చన్ మార్క్ అనేది వచ్చింది. అసలు అంత ఆధార్ డేటా అనేది సేఫా కాదా? ఒకవేళ వైలేట్ అయితే మనకు ఎలా తెలుస్తుంది? మనం దాన్ని ఏ విధంగా ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టడానికి యూజ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంది టెక్నాలజీ వల్ల అని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఇలా స్టార్ట్ అయింది. సో అప్పుడు మొత్తం జడ్జ్మెంట్ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మరి ఇంతకంటే ముందు 2018లో ఇది సెప్టెంబర్ 26th వచ్చిన జడ్జ్మెంట్, రైట్. సో మరి దీనికంటే ముందు మనకి అసలు రైట్ టు ప్రైవసీ అనేది లేదా అని అంటే కనుక ఉంది అని ఒకసారి లేదు అని ఒకసారి డిఫరెంట్ జడ్జ్మెంట్స్ ద్వారా తెలుస్తుంది. సో మనకి గుర్తుంటే కనుక ఎంపీ శర్మ కేసులో మనకి 8 జడ్జ్ బెంచ్, సుప్రీంకోర్టు 8 జడ్జ్ బెంచ్ ఏం చెప్పింది అని అంటే, ఈ కేసు ఏంటి అనే హిస్టరీ కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ దాల్మియా గ్రూప్ మీద సర్చ్ అండ్ సీజర్ వారెంట్ అనేది ఇష్యూ అయింది. సో ఇష్యూ అయినప్పుడు ఏంటి, వాళ్ళు జనరల్గా సర్చ్ అండ్ సీజర్ అన్నప్పుడు పోలీస్ వెళ్ళి లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వెళ్ళి కొన్నిటిని సర్చ్ చేస్తారు, సీజ్ కూడా చేస్తారు ఏదైనా అక్రమాలకు పాల్పడ్డారని తెలిస్తే కనుక. కానీ వీళ్ళు ఏం ఆరోపించారు అని అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ సర్చ్ అండ్ సీజర్ వాళ్ళు చెక్ చేయాల్సినవే కాకుండా మా ప్రైవేట్ రికార్డ్స్ని కానీ లేకపోతే ప్రైవేట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ని కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది, అది మా వైలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అని చెప్పడం జరిగింది. అలా వీళ్ళు కేసుని ఫైల్ చేస్తారు. ఎవరికి వ్యతిరేకంగా? యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి వ్యతిరేకంగా ఈ కేసు ఫైల్ చేస్తారు. ఇది ఒక జడ్జ్మెంట్, ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి, అవుట్కమ్ ఏంటని చెప్తాను. దాంతోపాటు మనకి ఇంకొక కేసులో కరోకర్ కేసు అనమాట. సో ఈ కేసులో ఏంటంటే, ఇక్కడ యూపీలో
ఒక పర్సన్ని డెకాయిట్ అనే ఆరోపణలతో ఫస్ట్ అరెస్ట్ చేశారు. తర్వాత అవి ప్రూవ్ చేయలేకపోవడం వల్ల పోలీస్ అతన్ని వదిలేయాల్సి వచ్చింది. కానీ వదిలేసిన తర్వాత ఏం చేశారు, యూపీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఇతని మీద సర్వైలెన్స్ పెట్టారనమాట. సర్వైలెన్స్ అంటే అతని ఇంటికి ఎవరు వెళ్ళినా వాళ్ళని మానిటర్ చేయడం, అతను ఏం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు, అతను ఎక్కడికి వెళ్ళినా మానిటర్ చేయడం, ఇలా ప్రతిదీ కూడా ఒక నిఘా పెట్టడం జరిగింది. సో దాన్ని ఆయన క్వశ్చన్ చేస్తూ, ఇలా ఒకసారి నా మీద ఆరోపణలు వచ్చాయి, అది కాదు అని తెలిసింది, దాని తర్వాత కూడా ఇలా నన్ను కంటిన్యూస్గా వాచ్ చేయడం, మానిటర్ చేయడం అనేది నా రైట్ టు ప్రైవసీని వైలేట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఇలా ఈ రెండు కేసెస్లో కూడా 8 జడ్జ్ బెంచ్ ఇక్కడ, 6 జడ్జ్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఇక్కడ, ఈ రెండు కేసెస్లో కూడా ఏం చెప్పారు, రైట్ టు ప్రైవసీ అనేది ఇంట్రెన్సిక్గా లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రైవసీ అనేది మన ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పి చెప్పారు, రైట్? సుప్రీంకోర్టు కేసెస్ ఇవి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకి మనేకా గాంధీ కేసు ఒకటి, దాని తర్వాత గోవింద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ కేసు ఒకటి, స్టేట్ ఆఫ్ ఎంపీ అండ్ రాజ్ గోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, రైట్? సో ఇవన్నీ కూడా స్మాలర్ జడ్జ్ బెంచెస్ అనమాట. ఇక్కడ 8 and 6 అంత కాదు, కాకుండా ఈ కేసెస్లో ఏం చెప్పారు అని అంటే, రైట్ టు ప్రైవసీ అనేది కూడా మీ ఫండమెంటల్ రైట్లో భాగమే అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడే సుప్రీంకోర్టు రెండు కేసెస్లో కొంచెం లార్జర్ బెంచ్ ఏమో రైట్ టు ప్రైవసీ కాదు అని చెప్పడం, ఇక్కడ ఈ కేసెస్లో రైట్ టు ప్రైవసీ అనేది మీకు ఆల్రెడీ ఉన్న ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు చెప్పడం, సో వీటి వల్ల ఏమైంది ఆ కన్ఫ్యూషన్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ గవర్నమెంట్ మ్యాండేట్ చేయడం కరెక్టా కాదా, అండ్ మనకు అసలు రైట్ టు ప్రైవసీ అనేది ఉందా లేదా, ఈ రెండు క్వశ్చన్స్ మీద ఈ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది, రైట్? సో ఫస్ట్ ఇక్కడ రెండు జడ్జ్మెంట్స్ ఏంటి, ఆర్ మెయిన్ క్వశ్చన్స్ ఏంటి కేసులో, అంటే అసలు ఆధార్ యాక్ట్ యొక్క వ్యాలిడిటీ ఏంటి, ఎందుకు అంటే మనకు ఆ టైంలో చాలా చర్చనీయాంశమైన కేసు కూడా ఇది. ఎందుకు అంటే ఆధార్ యాక్ట్ని వీళ్ళు ఏం పాస్ చేశారు, మనీ బిల్గా ఇంట్రడ్యూస్ చేసి పాస్ చేశారు. సో దాని క్వశ్చన్ అది కూడా ఉంది. దాంతోపాటు అసలు ఈ ఆధార్ యాక్ట్కి ఎనాక్ట్ చేసే కెపాసిటీ గవర్నమెంట్కి ఉందా, ఇట్లా వెల్ఫేరిజంని ఇంప్లిమెంట్ చేయడానికి ఆధార్ని తీసుకురాగలిగే పవర్స్ గవర్నమెంట్కి ఉన్నాయా లేదా అనేది క్వశ్చన్. సో దీంట్లో ఏమైంది మనకి, ఆల్మోస్ట్గా మళ్ళీ ఇక్కడ 8 జడ్జ్ బెంచ్ దీన్ని వ్యాలిడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వెల్ఫేరిజంని ఎన్షోర్ చేసే క్రమంలో రీసోర్సెస్ని కూడా సేఫ్గా ఖర్చు పెట్టడం, లేకపోతే వేస్ట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్కే ఉంది కాబట్టి ఇది వ్యాలిడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఏం వ్యాలిడ్ అని చెప్పారు, ఆధార్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి, అసలు రైట్ టు ప్రైవసీ అనేది మనకు ఉందా లేదా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ లేదు అని ఇక్కడ ఉంది అని చెప్పారు కాబట్టి, రైట్? సో ఇక్కడ రైట్ టు ప్రైవసీ ఉందా లేదా అని అంటే ఇక్కడ ఫస్ట్ టైం, అందుకే ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఉంది. దాంతోపాటు ఇంకొక మాట ఏం చెప్పారు, ఆర్టికల్ 14, 19, 20, 21 and 25 ఇలా ఈ అన్ని ఆర్టికల్స్లో భాగంగా ఆల్రెడీ మనకి రైట్ టు ప్రైవసీ ఉంది కాన్స్టిట్యూషన్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్టికల్ 21లో ఇది క్లియర్గా ఉంది కాబట్టి రైట్ టు ప్రైవసీ అనేది ఇకపైన ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో భాగం అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి, ఆర్టికల్ 12 ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948, ఓకే, దీంట్లో అండ్ ఆర్టికల్ 17 ఆఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆర్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఇన్ ద 1966, ఓకే, ఈ రెండిట్లో కూడా మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఇంట్రెన్సిక్ టు హ్యూమన్ రైట్స్ అని కానీ సివిల్ రైట్స్ అని కానీ చెప్పడం జరిగింది. సో ఇలా మనకి రైట్ టు ప్రైవసీ అనేది కేఎస్ పుట్టస్వామి గారు ఈ కేసుని ఫైల్ చేయడం తదుపరి క్రమంలో ఇది మనకి రికగ్నైజ్ అవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా జడ్జ్మెంట్. దెన్ మరి అసలు స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 21 ఏంటి, సో మనం ఒకసారేమో ఆర్టికల్ 21 ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టైంలో ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ మాత్రమే అని చెప్పి సుప్రీంకోర్టులో ఈ కేసులో కూడా అటార్నీ జనరల్ గారు వాదించడం జరిగింది. అంటే ఆయన ఏం చెప్పారంటే ఆ టైంలో ఒకవేళ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ రైట్ టు ప్రైవసీ ఉంది అనుకుంటే వాళ్ళే దాంట్లో ఇంక్లూడ్ చేసేవాళ్ళు కదా, దాంట్లో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి రైట్ టు ప్రైవసీ పార్టే కాదు అని గవర్నమెంట్ నుంచి అటార్నీ జనరల్ గారు కోర్టుకి చెప్పడం జరిగింది ఈ కేసు టైంలో. కానీ రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అండ్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మనకు ఆర్టికల్ 21 అనేది మోస్ట్ డైనమిక్ ఆర్టికల్ అని చెప్పొచ్చు కదా, ఎందుకంటే దాని పరిణామ క్రమంలో స్కోప్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. మన కాన్స్టిట్యూషన్ని లివింగ్ డాక్యుమెంట్ అని మనం ఎలా అంటున్నామో సేమ్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆర్టికల్ 21.
ఇంతకు ముందు మనకి హోమోసెక్షువాలిటీ అనేది ఒఫెన్స్గా ఉండేది. ఈ రోజు హోమోసెక్షువాలిటీ అనేది మనం రికగ్నైజ్ చేస్తున్నాం. సో దీనికి మారుతున్న క్రమంలో ఆర్టికల్ 21 యొక్క స్కోప్ కూడా మారుతూ వస్తుంది. మరి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి ఆర్టికల్ 21లో ఏమేమి ఉంటాయంటే, రీసెంట్గా రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది కూడా ఆర్టికల్ 21లో భాగం అని చెప్పి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. మరి డై విత్ డిగ్నిటీ అంటే యూథనేషియా విషయంలో పాసివ్ యూథనేషియా అనేది ఇండియాలో లీగల్, యాక్టివ్ యూథనేషియా అనేది ఇల్లీగల్ కదా. సో ఇది ఎక్కడ చెప్పారు అని అంటే అరుణా షాహాబాగ్ కేసులో ఇది చెప్పడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దెన్ రైట్ టు మ్యారీ వన్స్ చాయిస్, ఇది కూడా మనకి ఫండమెంటల్ రైట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అశోకన్ కేసులో ఇది చెప్పడం జరిగింది, అఖిల వర్సెస్ అశోకన్ కేసులో. దాని తర్వాత రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్, రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్ అనేది కూడా ఫండమెంటల్ రైట్ అని ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. దాని తర్వాత రైట్ టు స్పీడీ ట్రయల్, రైట్ టు స్పీడీ ట్రయల్ దీంట్లో ఏ కేసులో చెప్పారు, ఇది హుసేనారా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో ఇది చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి రైట్ అగెయిన్స్ట్ కస్టోడియల్ టార్చర్, రైట్ అగెయిన్స్ట్ కస్టోడియల్ టార్చర్ అనేది మనకి నీలా బెహ్రా కేసులో చెప్పడం జరిగింది. నీలావతి బెహ్రా కేసులో కస్టోడియల్ డెత్ ఆర్ టార్చర్. అండ్ రైట్ టు లైవ్లీహుడ్ అనేది, రైట్ టు లైవ్లీహుడ్ ఇది ఓల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇలా మనకి డైవర్స్ అవుతూ వస్తుంది అనమాట ఆర్టికల్ 21 అనేది. సో మనకి ఓన్లీ ఒక్క చోట ఆగకుండా మల్టిప్లై అవుతూ వస్తుంది దీని స్కోప్లో. రేపు ఫ్యూచర్లో కూడా మల్టిపుల్ రైట్స్ అనేవి యాడ్ అవుతూ వస్తాయి. రైట్ టు స్లీప్ అంటున్నారు, రైట్ టు సైలెన్స్ అంటున్నారు, రైట్ టు టాక్ ఆర్ రైట్ అగెన్స్ట్ టెలిఫోనిక్ ట్యాపింగ్ అంటున్నారు. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్ అనేవి ఆర్టికల్ 21లో ఇంట్రెన్సిక్గా ఉన్నాయని చెప్పి డిఫరెంట్ జడ్జ్మెంట్స్లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్గా కన్క్లూడ్ అయిన టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పాలిటీ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆర్టికల్ 21 యొక్క స్కోప్ అనేది చాలా డైనమిక్గా ఉంది, దాన్ని ఎగ్జాంపుల్స్తో పాటు సజెస్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడగడం జరిగింది. సో ఇది ఆర్టికల్ 21 గురించి. మరి ఇప్పుడు మన కన్క్లూషన్లో ఇలాంటి టాపిక్స్కి ఏం రాయాలి అని అంటే, ఎప్పుడైనా కానీ సిటిజన్స్ రైట్స్ అనే వాటికి పార్లమెంట్ అయినా కానీ కాన్స్టిట్యూషన్ అయినా కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా మనకి ఆర్బిట్రరీ యాక్షన్స్ అనేవి సిటిజన్స్కి వ్యతిరేకంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్టేట్ మీద కానీ లేకపోతే లెజిస్లేచర్ మీద కానీ ఉంటుంది. అప్పుడే మనం కాన్స్టిట్యూషనలిజం కానీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని కానీ కాపాడగలమని చెప్పి కన్క్లూషన్ రాయాల్సి ఉంటుంది. మరి ఈరోజు నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్ కాన్సిడర్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఫస్ట్, సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కెన్ సైమల్టేనియస్లీ బీ సిటిజన్ ఆఫ్ ఎనదర్ కంట్రీ బై ఒబ్టైనింగ్ ఓసీఐ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద సిటి. అసలు మనకి డ్యుయల్ సిటిజన్షిప్ అనేది లేదు. సో మనం ఓసీఐ సర్టిఫికెట్ని కలిగి ఉన్నా వేరే కంట్రీ సిటిజన్షిప్ని కలిగి మన సిటిజన్షిప్ని కలగడం కుదరదు. సో ఈ ఆప్షన్ తప్పు. అండ్ జ్యూరిస్టిక్ పర్సన్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. సో జ్యూరిస్టిక్ పర్సన్స్ అయినంత మాత్రం సిటిజన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ ఏంటంటే ఓన్లీ బి, రైట్. దెన్ ఈరోజు క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫర్ ఫండమెంటల్ రైట్ టు లైఫ్ and personal liberty as guaranteed under Article 21 of Indian Constitution. Right to life is, right is available to citizens as well as aliens. It covers protection against arbitrary executive legislative action. It includes right to live with dignity. It also, it can be taken away according to the procedure established by law. In the intro, correct options in the answer, answer comment section lo cheppandi. And mains question, discuss the significance of Supreme Court judgment in the case Puttaswamy case. What steps Indian government should take to protect the privacy of Indian citizen? So, మనకి డేటా ప్రొటెక్షన్ బిల్ తీసుకురావడం, వీటన్నిటి కాంటెక్స్లో రైట్ టు ప్రైవసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎనీ అప్కమింగ్ ఎగ్జామినేషన్. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో కూడా ఇంకా మరింత ఇంపార్టెన్స్ని చేరుకుంటుంది ఈ పర్టికులర్ టాపిక్కి. సో మీకు ఈ టాపిక్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, రేపటి నుంచి మార్నింగ్ 8 AMకి నేను కాన్సెప్ట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇంగ్లీష్లో ఉంటున్న వీడియో, బట్ డిఫరెంట్ టాపిక్స్ నుంచి కాన్సెప్ట్ అంటే స్టాటిక్ టాపిక్స్ నుంచి పిక్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ఆర్టికల్ 21కి సంబంధించి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా దీని గురించి రేపు మార్నింగ్ 8 AM వీడియో అనేది మీకు వస్తుంది. దానికి సంబంధించి లేకపోతే ఇంకా ఏదైనా టాపిక్స్ గురించి మీకు నా సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి అండ్ మీరు అడిగిన టాపిక్స్ చేయడానికి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద వెరీ బెస్ట్.